అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఆయన ఇచ్చే జాబ్ క్యాలెండర్లో ఉండే ఉద్యోగాలు తొలగించడం అనేది క్లియర్ కట్గా ఈరోజు వచ్చినటువంటి జీవో రాష్ట్ర ప్రజలకు ఈరోజు అర్థమైంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్లో ఉండే ఉద్యోగస్తులంతా కూడా తొలగించడం అనేది చాలా దారుణం. ఇంకొక పక్క ఉపాధి అవకాశాలు పెట్టుకొని ఉండేటువంటి పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలను తరిమి కొట్టేది ఒక కార్యక్రమం. ఈరోజు ఈ జిల్లాలో అమర రాజా లాంటి సంస్థను 37 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి సంస్థ, ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి రామచంద్ర నాయుడు గారు జిల్లాలో ఈ ప్రాంతంలో మొదటగా కక్కంబాడలో మొదలుపెడితే తర్వాత మారుమూల ఉండేటువంటి సొంత ఊర్లో పరిశ్రమ స్టార్ట్ చేశారు. పేటమెట్లో కావచ్చు, దిగమొహంలో కావచ్చు, రెండు చోట్ల అది లోపల ఉండేటువంటి గ్రామం. ఆ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి ఈ జిల్లా ప్రజలందరూ కూడా తెలుస్తుంది. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు రామచంద్ర నాయుడు గారిని పిలిచి యాదమర్ మండలంలో మోదనపల్లిలో ఆ రోజు ల్యాండ్ ఇచ్చి అక్కడ ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విడిభాగాలన్నీ కూడా అక్కడ తయారు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పొల్యూషన్ బోర్డు అనేటువంటి ఇప్పుడు ఈ ప్రాంతంలోనే షుగర్ ఫ్యాక్టరీ అంటే చెరుకు పైన ఆధారపడే రైతులంతా ఉన్నారు. ఏదో ప్రైవేట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి ఏదో కొంత కొంతవరకు తమిళనాడులోనో పక్కన నుంచి తోలుకొని ఉన్నాయి. ఆ రోజు ఆయన ఏం చెప్పాడు, నేను కోఆపరేటివ్ షుగర్స్ అన్ని కూడా వెంకటేశ్వర షుగర్స్ కానీ ఎవరన్నా మాట్లాడితే వాడి పైన ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లేదంటే 3 యాక్ట్ రెండు కలిపి పెట్టేస్తే బెయిల్ రాదు. పోలీసు వాళ్ళు ఎవరో అందరు పోలీసు వాళ్ళు తప్పులు చేస్తున్నారు అన్నట్లే కొంతమంది పోలీసు వాళ్ళు ఉంటారు వైసీపీ కార్యకర్త ఆ గుట్టలు వేసుకొని చాలా మంది ఈరోజు ఆ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఉండేదా. ఈరోజు కనీసం సర్పంచులు మీ పార్టీలో గెలిచిన సర్పంచులు మీ జెండా మీ కండువాలు వేసుకొని గెలిచిన సర్పంచులు దిక్కుందా వాళ్ళకి, వాళ్ళు పోయి మా డబ్బులు తినేస్తావా అంటే వాళ్ళని ఎత్తుకు పోయి రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో పెడితే మేము పోయి వాళ్ళకి మద్దతు ఇచ్చి బయట తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆ సర్పంచుల కన్నా గెట్టి ఉందా దిక్కుందా ఎవరికి? మీకు అసలు మీ ప్రభుత్వంలో ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉందా, మాట్లాడే పరిస్థితి ఉందా, కనీసం వాళ్ళను ఏ రకంగా ఈరోజు ఉందో ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి. ఎందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇదేమి కర్మరా ఈ రాష్ట్రానికి అని ఎందుకు పెట్టాం? అసలు ఈ రాష్ట్రానికి రాజధాని చెప్పుకునే పరిస్థితి ఉందా? 3.5 సంవత్సరం అయింది. ఎక్కడన్నా బయట మేము బయట రాష్ట్రాలకు బయట దేశాలకు పోతే ఎవరు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీ క్యాపిటల్ ఏదే అంటే చెప్పుకోను. ఇంకా కర్మ కదా ఇది, ఇదేం కర్మ, ఈ కర్మే కదా ఇది. అందుకే ఇదేం కర్మరా ఈ రాష్ట్రానికి, ఈ దరిద్రం ఎప్పుడు పోతుంది ఈ రాష్ట్రానికి అనే ఈ ప్రోగ్రామ్ పెట్టినాం. అవి చెప్పుకునే పరిస్థితి చేస్తా ఉన్నాం. కనీసం నువ్వు ఏ పని చేయలేకపోయినా అందరినీ బెదిరించి భయపెట్టి భయభ్రాంతులు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకే ప్రజలను మోటివేట్ చేయడానికి, వాళ్ళ చైతన్యవంతం చేయడానికే, వాళ్ళకి తెలియజేయడానికే తెలుగుదేశం పార్టీ పరంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఏకమై ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాయంటే ఈరోజు రాష్ట్రంలో జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మరి బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు లెఫ్ట్ పార్టీలు కావచ్చు, అన్నీ కూడా కలిసికట్టుగా ప్రభుత్వం పైన తిరగబడుతున్నాయంటే మీ పాలన ఎట్లుందో నువ్వు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నాను. అందుకే ఈ ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా 2024లో ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కర్మను వదిలించేదానికి, ఈ యొక్క దరిద్రాన్ని రాష్ట్రం నుంచి తరం కొట్టడానికి సిద్ధం కావాలని చెప్పి ప్రజలను చెప్పేటువంటి కార్యక్రమమే ఈ యొక్క కార్యక్రమం.